తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఒక నిప్పు కనకలా మారిన వ్యక్తి. ఒక 10 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఆ 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత ఇప్పుడు. అసలు ఉద్యమం మీకు ఏం నేర్పించిందంటారు? ఉద్యమము సకల జనులు చేసింది ఉద్యమమా, కేసీఆర్ చేసింది ఉద్యమం అంటారా? సకల జనుల కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ ద్వారా ఆ వినిపించిన ఆకాంక్షకు బలమైనటువంటి బలం ప్రజలు, ఆ ప్రజలందరూ కూడా సకల జనులు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు, కానీ ఇప్పుడు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పీజీ చేసిన వాళ్ళు పట్టాలు పట్టుకొని తిరుగుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం జరిగింది? తెలంగాణ అనే ఉద్యమం ఎందుకు జరిగింది? ఉద్యోగాలు కావాలి అనే కదా మేము పోరాటం చేసింది. ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు ఉద్యోగాల కోసం ఒక మనిషిని ఒప్పించి గెలిపించుకున్నారు ప్రజలు. ఆ గెలిపించుకున్నప్పుడు వాళ్ళు ఆ 10 ఏళ్ల సమయంలో వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు. ఎందుకు న్యాయం చేయలేకపోయిండు వారు అంటే, ఉద్యమకారులు ఏ పదవి కూడా తీసుకోలేకపోయిండ్రు, కానీ నిజంగా ఉద్యమకారులు ఆ రోజు పదవి తీసుకుని ఉంటే ఈ ఉద్యమ ఆకాంక్ష నిలబడేది? ఎందుకు అంత ఘనంగా వాళ్ళు కేటీఆర్ అంటే ఐటి అని తీసుకొచ్చారు? అంటే అంటే ఒక డిజిటల్ మీడియా తెలంగాణలో ఐటి అనేది ఈ రోజు వచ్చింది కాదు కదా. రవి అన్న అంటే తన మీద చాలా కేసులు పెట్టారు. అసలు కేసులు పెట్టారు అని అంటే రీజన్ ఏంటి? మీరు హక్కుల కోసం పోరాడి వాళ్ళకి ఎదురుగా మాట్లాడడం వల్ల జరిగిందా? అంటే గతంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో జరిగినప్పుడు ఏంటంటే, తెలంగాణ ప్రజల కోసం మేము పోరాటం చేసినప్పుడు అప్పుడు కేసులు అయినాయి. ఆ తర్వాత ఏ తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఈరోజు ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ పీడిత ప్రజల పక్షాన మేము పోరాడుతున్న సమయంలో మా మీద అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది అంటే, ఎవ్వరు కూడా మాట్లాడద్దు, మాట్లాడేవాడిని అణచివేయాలి. ఉద్యమ ఆకాంక్ష సమయంలో అప్పుడు కేసీఆర్ గారిని కనీసం ఊళ్ళో కూడా అడుగుపెట్టనీయమని చెప్పి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గట్టిగా వార్నింగ్లు ఇచ్చిన దినాలు ఉన్నాయి. కానీ అట్లాంటి సమయంలో కూడా మేము ఎదిరించి మా ప్రాణత్యాగాలని ధరించి మేము ముందుకు పోయి మేము ముందుండి పోరాడి ఆ రోజు కొన్ని కొన్ని సంఘటనలు దుఃఖం వస్తుంది. తిండి తిప్పలు లేకుండా కూడా మేము పోయి పోలీస్ స్టేషన్లలో వారాలు వారాలు కూడా మమ్మల్ని పెట్టుకొని ఇండ్లలో కూడా తెలియకుండా చిత్రహింసలు గురి చేసినటువంటి రోజులు ఉన్నాయి. కానీ అవన్నిటిని కూడా వదిలేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అంతకంటే క్రూరంగా కూడా హింసించినటువంటి రోజులను మేము చూసినాం.